సో చాలా సన్నడిగా ఉంటుంది, నీడంతా బాగుంటుంది. ఎక్కిపోతున్నాడు. ఇది హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, పదండి అయితే నేను అనంతపురంలోని సత్యం సర్కిల్ అయితే ఉన్నాను. సో ఇక్కడ చూస్తారా, ఇక్కడ మ్యాట్ ఉంది కదా, బ్లూ మ్యాట్ ఇదంతా కూడా. సో ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి అనంతపురంలో ఇక్కడ తేన సప్తగిరి సర్కిల్లో సెట్ చేస్తున్నారు అనమాట. తెలిసి ఇటు సైడ్, అటు సైడ్, అటు సైడ్ ఈ 3 సైడ్స్ కూడా కవర్ అవ్వచ్చు, మేబీ చూద్దాం. ఇక్కడైతే కనుక అనంతపురం నగర పాలక సంస్థ అని చెప్పేసి ఒక వెహికల్ ఉంది, పార్కింగ్ లైట్ చేసేసినారు. సీసీ కెమెరాల కిందనే చూస్తే కనుక మనకి మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. ఈసారికి గ్రీన్ మ్యాట్ కాకుండా బ్లూ మ్యాట్ చాలా పెద్దది అయితే కడుతున్నారు. అంటే షామియాన్ అలాగ ఉంది అబ్బా చూడడానికి. సో చాలా సన్నడిగా ఉంటుంది, నీడంతా బాగుంటుంది. ఎక్కిపోతున్నాడు. ఇదేందా ఇది, ఉంటారా టోటల్ కొంతమంది ఉంటారు. ఆయన పోయేది రాంగ్ రూట్, వెరీ సాడ్ అబ్బా. ఇంకా రేపు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది, రేపు చూద్దాము. సో ఫ్రెండ్స్, తెల్లవారులు కష్టపడి ఇటువైపు సత్యగిరి సర్కిల్లో బల్ల వైపు ఉంది కదా, అంటే గ్రీన్ ట్రెండ్స్ జైలు కాస్తుంది కదా, ఇటువైపు అయితే కనుక ఇట్లా కట్టేశారు. అండ్ అటువైపు కూడా అటువైపు కట్టేశారు అనమాట. సో చాలా అయితే కష్టపడుతున్నారు అబ్బా. ఇప్పటికీ ఇంకా అయిపోలేదు వర్క్ అది. సో అయినప్పటికీ స్టిల్ వాళ్ళు వర్కింగ్లో అయితే ఉన్నారు. రాత్రిపూట కూడా ఏఎంసీ వాళ్ళు అయితే కనుక వర్క్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అటువైపు కూడా వస్తుందా, ఇటువైపోయినా అటువైపు కూడా వస్తుందా, అది కూడా వస్తుందా? రాత్రి అంతా కష్టపడినారు కదా, థ్యాంక్ యూ అన్న, సూపర్. ఇంకా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఎక్కడ ఎట్లా ఏంటి అనేది. సో చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఈ గ్రీన్ మ్యాట్ కాకుండా ఈసారికి వీళ్ళు ఎట్లా ఆలోచించారంటే షేమియాన మాదిరి ఆలోచించారనమాట. సో చాలా పెద్ద చూడండి, దగ్గర దగ్గర ఇక్కడ నుంచి అక్కడ వరకు అంటే ఎంత ఎన్ని మీటర్లు ఉంటుందో మరి. సో ఈ కిందికి అయితే వస్తుంది అన్న వాళ్ళు చెప్పారు. పొడుగు 70 ఉందంట, వెడల్పు 20 ఉందంట, అది కూడా సేమ్ అంటే. ఇప్పుడు అటు పక్క కూడా వస్తుందంట, ఇప్పుడు మనకి అది ఉంది కదా మసీదుకి ఆపోజిట్లో, అక్కడ కూడా వస్తుందంట. చూడండి ఫ్రెండ్స్, సత్యగిరి సర్కిల్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. సో మొత్తానికైతే అనంతపురంలోని మున్సిపల్ డిపార్ట్మెంట్లో లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా కష్టపడినారమ్మా. పర్లేదు, టీం వర్క్ బాగుంది, వీళ్ళు బాగా మంచిగా అయితే వర్క్ చేస్తున్నారు. అలానే ఒకరికొకరికి బాగా అండర్స్టాండింగ్ ఉంది, కూర్చొని అర్థమవుతుంది నాకు క్లారిటీగా. యూ నెక్స్ట్ కనుక గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.